ప్రభు నందు ప్రేమైన దేవుని పిల్లలారా ఈరోజు మొదటి పాఠం ఏదేనులో దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు ఎందుకు వేసినట్లు ఏదేనులో దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు ఎందుకు వేసినట్లు ఈ ప్రశ్న వాస్తవానికి తెరపైకి తీసుకొచ్చింది క్రైస్తవులు కాదు హేతువాదులు ఈరోజు ప్రపంచంలో దేవుణ్ణి నమ్మే వాళ్ళు అనేక మంది ఉన్నారు వారితో పాటు దేవుని నమ్మని ప్రజ కూడా ఉంది వారే నాస్తికులుగా చలామణి అవుతున్నారు హేతువాదులుగా ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నారు ప్రేమైన దేవుని పిల్లలారా వీరు దేవుణ్ణి నమ్మే వారందరినీ పిచ్చివాళ్ళుగా చూస్తారు ఆత్మలు అనేవి లేవని దయ్యము దేవుడు ఈ భావాలన్నీ మనుషులు కల్పించుకున్నవని వారి ఉద్దేశం చక్కగా సుఖించవలసిన ఈ జీవితంలో అనుభవించవలసిన ఈ జీవితంలో దేవుడని ఆత్మని లేనిపోని ఊహలు కల్పించుకొని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నది వీరి వాదన లేని దేవుణ్ణి సృష్టించి ఆ దేవుడి పేరిట మనుషులు వర్గాలుగా విడిపోయి మత ఘర్షణలకు దిగి నరజాతిని నాశనం చేసుకుంటున్నారని వీరి అభిప్రాయం అందుకే ప్రపంచాన్ని ఉద్ధరించాలి అనే గొప్ప సంకల్పంతో అసలు దేవుడు లేడనే భావాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్ళడానికి వీళ్ళు నడుంబిగించారట దేవుడే లేనప్పుడు ఆ దేవుడి పేరిట మీరు ఎందుకు విడిపోవాలి మతాలుగా ఎందుకు ఈ ఘర్షణలు జరిగించాలి అని అసలు దేవుణ్ణే లేకుండా చేస్తే ఇవి ఉండవు అని వాళ్ళ ఉద్దేశం దేవుడు లేడని ప్రజలకు ఎలా నిరూపించాలి అని ఆలోచించి ఏ గ్రంథాలను బట్టి వారు దేవుణ్ణి నమ్ముతున్నారో ఆ గ్రంథాలు తప్పని నిరూపించాలి ఆ దేవుడు తప్పని సులువుగా నిరూపించవచ్చు అందుకే బైబిల్ చదవడం ప్రారంభించారు వాళ్ళు కూడా బైబిల్లో ఉన్న తప్పులను బట్టి బైబిల్లో తప్పులున్నాయి అంటే ఆ దేవుడు తప్పు అని నిరూపించాలని వాళ్ళ ప్రయాస అందుకే వారు కూడా బైబిల్ పట్టారు చదవడం ప్రారంభించారు అందులో ఉన్న ఎన్నో సందర్భాలు అర్థం కానివి క్రైస్తవులకే అర్థం కాక పక్కన పెట్టినవి క్రైస్తవుల బలహీనతను వాళ్ళు సొమ్ము చేసుకున్నారు అవే ప్రశ్నలను పదే పదే ప్రజల మధ్య సంధిస్తూ దేవుణ్ణి గురించిన ఆకాస్త భక్తిని కూడా సందేహంలో పడవేసేలా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు వాళ్ళు అడిగిన ప్రశ్నే ఏదేనులో దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు ఎందుకు వేసినట్టు మీ అందరికీ తెలుసు వద్దన్న పండు తిన్నాడు ఆదాం ఆ చెట్టు పండు తినవద్దు అన్న తిన్నాడు తప్పు చేశాడు పాపంలో పడ్డాడు ఏదేను వనం నుండి గెంటివేయబడ్డాడు ఈ నాస్తిక హేతువాదులు ఏమడుగుతున్నారు అంటే పండు తినవద్దని చెప్పడం దేనికి తిన్న తర్వాత అతన్ని పాపిగా నిర్ధారించి బయటకు నెట్టడం దేనికి అసలు ఆదాము పండు తిన్నాడు అంటే చెట్టు ఉండడమే కారణం కదా ఒకవేళ చెట్టే లేకపోతే ఆదాము పండు ఎలా తినగలిగేవాడు చెట్టు ఉంది కనుక తిన్నాడు ఆ చెట్టు ఉండడానికి కారణం ఎవరు దేవుడు అంటే చెట్టు వేసింది దేవుడు చెట్టు వేసి పండు తినడానికి అవకాశం ఇచ్చి పండు తిన్నాడని నేరస్తుడని తీరుస్తున్నాడు ఆ పండు తినకూడనిది అయినప్పుడు ఎందుకు వేసినట్లు కనుక తప్పు ఆదాముది కాదు చెట్టు వేసి పండు తినడానికి అవకాశం ఇచ్చి పాపం చేయడానికి ప్రేరేపించిన దేవుడిదే తప్పు చూశారా అంటే చెట్టు వేసి మొదట దేవుడే తప్పు చేశాడు అని వారి వాదన
మనం కూడా బయటపడంగానివ్వండి, మనకి కూడా ఎక్కడో ఏమోలో ఈ ప్రశ్న తొలుస్తూనే ఉంటుంది. కాకపోతే వాళ్ళు అడిగారు, మనం అడగడానికి భయపడతాం. కారణం, బోధకులను ప్రశ్నించకూడదు, శాపం వచ్చేస్తుంది అంటారు. ఇంకేం అడుగుతాం? అడగాలని మనసులో ఉన్నా, మనసులో ఆలోచన మనసులోనే కప్పి పెట్టుకొని అలా పైకి మాత్రం గంభీరంగా తిరుగుతుంటాం, దేవుడు ప్రేమమయుడండి అంటాం. ఒక మాట గుర్తుపెట్టుకోండి, అనుమానం ఉన్న చోట నమ్మకం ఉండదు, అనుమానం ఉన్న చోట నమ్మకం ఉండదు. బైబిల్లో అనుమానాలు ఉన్నాయి అంటే ఆ దేవుణ్ణి మనం నమ్మామని చెప్పుకోవడం తప్పవుతుంది. ఒక ప్రక్క సందేహంగా మనసులో కప్పి పెట్టుకొని, గుండెల్లో కప్పి పెట్టుకొని దేవుణ్ణి నమ్మామని చెప్పుకోవడం వేషధారణ అవుతుంది. అందుకే మన విశ్వాసం దెబ్బతినకుండా ఉండాలి అంటే బైబిల్లో ముందు మనకే డౌట్స్ ఉండకూడదు, ఎవరో అడిగారని కాదు, ముందు మనం విశ్వసించడానికైనా దేవుడు ఎందుకు చెట్టు వేశాడో తెలుసుకోవాలి. దానికి ముందుగా మనం ఒకటి ఆలోచించాలి. క్రైస్తవులుగా ఈరోజు దేవుణ్ణి మనం నమ్మాం, నామకార్థంగా నమ్మలేదండి. దేవుడు అనే పదం ఈ ప్రపంచంలో ఏదో ఒక గాలి పదంలా వచ్చింది కాదు, ఎన్నో ఆధారాలు రుజువులతో సమాజంలో దేవుడు అనే పదం వెళ్ళునుకుంది. నిప్పులేనిదే పొగరాదు అంటారు, అది అక్షరాల వాస్తవం. దేవుడు అనే పదం ప్రపంచంలో పుట్టింది అంటే దేవుడు లేకుండానే పుట్టింది అనేది తప్పు. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని కోసం క్రైస్తవుడిగా మనం చేయవలసిన పోరాటం ఒకటి ఉంది. అపోస్తలుడైన పౌలు ఆ పోరాటం ఎలా చేయాలో, క్రైస్తవులుగా మనం ఏం చేయాలో క్రైస్తవ సమాజానికి చాటి చెప్పాడు. ఒకసారి మీ బైబిల్ తెరిచి కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం నుంచి ఆయన వ్రాసిన సందర్భాలను మీరు జాగ్రత్తగా చూడాలి. 10వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం నుండి, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అన్నాడు క్రైస్తవుడు పౌలు. క్రైస్తవుడైన పౌలు, మాకు యుద్ధోపకరణాలు ఉన్నాయి. యుద్ధోపకరణాలు ఎవరు ధరిస్తారు? యుద్ధానికి వెళ్ళేవాడు. శిరస్త్రాణము, కత్తి, డాలు, కవచము, వీటన్నిటినీ యుద్ధోపకరణాలు అంటారు. యుద్ధ సామాగ్రి యుద్ధం చేసేవాడికి అవసరం. క్రైస్తవుడంటేనే ప్రేమతత్వం అంటున్నారు కదా, మరి యుద్ధం దేనికి? పౌలు ఏ యుద్ధం చేస్తున్నాడు అంటే, క్రైస్తవుడికి యుద్ధం ఉంది, అయితే అది శరీర సంబంధమైనది కాదు. రాజ్యంపై తిరగబడడం కాదు, వ్యక్తిపై తిరగబడటం కాదు, జాతిపై తిరగబడడం కాదు. ఆ యుద్ధం శరీర సంబంధమైనది కాదు. కానీ ఎలాంటిది అంటున్నారు చూడండి, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి అన్నాడు. పౌలు దగ్గర యుద్ధోపకరణాలు ఉన్నాయి. ఇవి ఎలాంటివి అనంటే, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలం కలిగి ఉన్నాయట. దేవుని ఎదుట దుర్గముల అంటే అర్థం ఏంటి? దుర్గము అనగా కోట అని అర్థం అండి. దుర్గములు అంటే కోటలు, పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద గోడలు, ప్రాకారాలు, రాజప్రాసాదాలు, కోటలు అంటారు వీటిని. దుర్గములు అవి ఎవరి ఎదుట ఉన్నాయట? దేవుని ఎదుట ఉన్నాయట. ఎందుకున్నాయి చెప్పండి, ఎందుకున్నాయో తెలుసా అండి? ఈ లోకానికి దేవుడు కనిపించకుండా దేవుడికి అడ్డుగా ఉన్నాయి కొన్ని కోటలు. ఈరోజు మీరు కూర్చున్న ఈ ఇంటర్నేషనల్ సిటీ, జైశాలి ఇంటర్నేషనల్ సిటీ,
చుట్టుప్రక్కల ఎక్కువగా ఏ బిల్డింగ్స్ లేవు. కనుక ఇది మీరు దారిలో వస్తుండగానే చక్కగా కనిపిస్తుంది. భవిష్యత్తులో ఒక 10 ఏళ్ల తర్వాత అండి దీని చుట్టూ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు లేచాయి అనుకోండి, ఈ లోపల ఉన్న చిన్న స్థలం కనిపిస్తుందా? కనిపిస్తుందా? కనిపించదు. ఈ స్థలం కనిపించకపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? అడ్డుగా చుట్టూ ఎన్నో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లేచాయి. ఇది కనిపించాలంటే, ఇది కనిపించాలంటే ఏం చేయాలి? ఆ బిల్డింగ్స్ పడగొట్టాలి, లేదంటే మరో అవకాశం లేదు. దూరం నుండి బయట నుంచి చూసేవారికి ఈ బిల్డింగ్ కనిపించాలంటే చుట్టూ ఉన్నటువంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ పడిపోవాలి. దేవుడు కూడా ఈ సమాజానికి కనిపించకుండా సాతాను దేవుని ఎదుట లోకానికి దేవుడికి మధ్య పెద్ద పెద్ద కోటలు కట్టిందంటండి, అడ్డుగోడలు. ఎందుకు దేవుడు ఈ సమాజానికి అర్థం కావడం లేదంటే సాతాను పెద్ద పెద్ద కోటలు కట్టింది, వాటిని దుర్గములు అంటున్నాడు. ఏంట దుర్గాలు? దేవుడు సమాజానికి అర్థం కాకుండా సాతాను కట్టిన ఆ కోటలేంటి, ఆ గోడలేంటి, ఆ ప్రాకారాలేంటి అని మీరు చూడగలిగితే క్రిందికి వచ్చేసరికి చెబుతున్నాడు 5వ వచనంలో ఏవేవి కోటలుగా ఉన్నాయో ఏవేవి ఆయన పడగొడుతున్నాడు చెబుతున్నాడు. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకాన్ని పడద్రోసి వితర్కాలను, దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకాలను పడద్రోస్తున్నాం అన్నాడు. అంటే దేవుడు సమాజానికి అర్థం కాకుండా పెట్టని గోడల కోటల ఉన్నవేంటి చెప్పండి? వితర్కాలు. లోకంలో ఎన్నో వితర్కాలు ఉన్నాయి, ఎన్నో వాదాలు ఉన్నాయి, అవే నాస్తికవాదం. ఆ వితర్కాలు ఏంటో తెలుసండి? 1 నాస్తికవాదం, 2 హేతువాదం, 2 3 శాస్త్రం. ఎన్నున్నాయో తెలుసండి? ఇవి దేవుని జ్ఞానాన్ని అడ్డగించావా? అవును, అవునండి. చిన్ననాడు నేను స్కూల్లో ఉన్నప్పుడు అండి, ఆర్సీఎం స్కూల్, నేను చదివింది ఆర్సీఎం స్కూల్. ఫాదర్, మాకు హెడ్ మాస్టర్ ఫాదర్, సూర్యుని నుంచి ఒక ముక్క విడిపోయి కొన్ని వేల సంవత్సరాల పాటు చల్లబడి ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాల పాటు చల్లబడిన ఇది ఘనీభవించి భూమి తయారైందని చెప్పారండి పాఠంలో. చాలామంది ఈ పాఠం వినే ఉంటారు. నేను బైబిల్లో చదివినప్పుడు దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించాను. ఇదే ప్రశ్నను ఫాదర్ దగ్గరికి తీసుకువెళ్ళి, ఫాదర్ బైబిల్లో భూమిని దేవుడు చేశానని ఉంది కదా, సూర్యుడిని వేరుగా చేశాడు, భూమిని వేరుగా చేశాడు కదా, మరి మన పాఠంలో ఎలా ఉంది ఏంటని అడిగానండి. అప్పుడు ఫాదర్ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసండి? ఫాదర్ అంటే క్రైస్తవ బోధకుడు. ఆయన ఏమి ఇచ్చాడు తెలుసండి సమాధానం? బైబిల్లో అబ్రహాము నుంచి మాత్రమే హిస్టరీ, సరైన హిస్టరీ, అంతకు ముందున్నదంతా కథ అన్నాడండి. అబ్రహాము నుండి చరిత్ర అట, అది నిజమట. అబ్రహాముకు ముందున్నదంతా కథట, కల్పించబడినదట. అప్పుడు నాకు తెలియదు కదండి చిన్నవాడిని, నిజమే అని నమ్ముకున్నానండి, నమ్మేశానండి, నిజమే అని నమ్మేశాను. ఏమండి, అబ్రహాముకు ముందున్నదంతా కదా నిజమా? హిస్టరీ అది, చరిత్రది, వాస్తవం అది. ఒక క్రైస్తవ బోధకుడైన ఒక ఫాదరే నాకేం చెప్పాడు తెలుసండి? అది కదా అని చెప్పాడు. ఎందుకు ఇలా చెప్పాడు? ఇతను సైన్స్ నమ్మేశాడు. అంటే దేవుని జ్ఞానాన్ని అడ్డగించిన ఆటంకం ఏది చెప్పండి ఇప్పుడు? శాస్త్రం. అలాగే హేతువాదుల పుస్తకాలను చదివిన ఎంతోమంది బైబుల్ తప్పంటున్నారు. దేవుని జ్ఞానాన్ని అడ్డగించిన ఆటంకం ఏది చెప్పండి? హేతువాదం. దేవుని నాటకి ఆటంకపరిచే, దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ఆటంకం ఏది చెప్పండి? నాస్తికవాదం. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడేం చేయాలి? ఈ బిల్డింగ్ కనబడాలంటే ఆ బిల్డింగ్స్ పడగొట్టాలి. ఆ బిల్డింగ్స్ పడగొట్టడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఇంకోటి చెప్తాను మీకు. మున్సిపాలిటీ వాళ్ళు, మున్సిపల్ కమిషనర్ సిటీలో రోడ్స్ ఇంత ఉండాలని గవర్నమెంట్ వారి లెక్కలు ఉంటాయి. కానీ షాప్స్ వాళ్ళు ఏం చేస్తారో తెలుసు కదండి, రోడ్డు లేదు, ప్రక్కన ఉన్న బోర్డర్ లేదు, ఏమి లేదు, మొత్తం ఆక్రమించేసి రోడ్డు సగానికి వచ్చేసి షాపులు పెట్టేస్తారు.
మధ్య మధ్యలో ఎవరో అధికారులకు లంచాలు ఇచ్చేసి. కానీ సరైన మున్సిపల్ కమిషనర్ వస్తాడు, ఏం చేస్తాడో తెలుసా, తీసుకురండి బుల్డోజర్ ప్రొక్లైనర్ తీసుకొచ్చేయండి, వాడు ఎంతటి వాడైనా పట 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 కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే గవర్నమెంట్ లెక్కల్లో ఉన్న రోడ్డు కనిపించాలండి, ఏం చేయాలి, అడ్డుగా ఉన్న ఆక్రమణలన్నింటినీ తొలగించేసేయాలి, కొట్టేసేయాలి. ప్రేమైన దేవుని పిల్లలారా, అంటే ఈ రోడ్డు కనిపించాలంటే ఆక్రమణలను ముందు తొలగించాలన్నమాట. అలాగే దేవుడు కనిపించాలి లోకానికి, అంటే సాతాను ఏ కోటలను అడ్డుగా కట్టిందో ముందు ఆ కోటలను ఏం చేయాలి, కూల్చేయాలి, వాటిని కూల్చేసేయాలి, పడగొట్టాలి. అందుకే పౌలు ఏమంటున్నాడు, మా యుద్ధోపకరణములు దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత. ఈ లోకంలో శాస్త్రం గొప్పగా ఉండగా, ఈ లోకంలో నాస్తికవాదం గొప్పగా ఉండగా, ఈ లోకంలో హేతువాదం గొప్పగా ఉండగా, నువ్వెంత దేవుడి గురించి చెప్పినా ఎవరికి ఎక్కదు, ఎవరికి ఎక్కదు. అందుకే జయశాలి గారిని చూడండి, ముందు ఏవేవి పడగొట్టుకుంటూ వచ్చారో తెలుసా, ముందు హేతువాదుల్ని రావిపూడి వెంకటాద్రి ఎన్వి బ్రహ్మం కొట్టేసుకుంటూ వచ్చేసారు, కూలిపోయినాయి. నాస్తిక హేతువాదుల కోటలు బేటలు వారి కూలిపోయాయి. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎడంకాలు క్రింద తొక్కేసేసారు. చూసారా, ఇప్పుడు దేవుడికి లైన్ క్లియర్ అయింది. మనం కూడా ఎప్పుడు నమ్మాం, శాస్త్రం గొప్పదనుకున్న నాళ్ళు మనం నమ్మలేకపోయాం. శాస్త్రం అంతా డొల్లని తెలిసాక అమ్మో దేవుడు. చూసారా, అంటే ముందు అడ్డుగోడ తొలగాలి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచానికి దేవుడు గురించి తెలియాలంటే ఈ నాస్తిక హేతువాద శాస్త్రం ప్రకృతి వాదాలన్నీ కూలిపోవాలి. అంటే క్రైస్తవుడిగా నువ్వేం చేయాలి, ముందు వీటిని కూలగొట్టాలి, ముందు వీటిని కూలగొట్ట. ఆలోచిద్దామండి, ఈరోజు వాళ్ళు వేసిన సంధించిన ప్రశ్న బైబిల్ నుంచి, అది బైబిల్ను తప్పుబట్టాలని, బైబిల్లో దేవుణ్ణి తప్పుబట్టాలని. చెట్టు వేసింది దేవుడే కదండి, దేవుడే తప్పు చేశాడు కదండి, అసలు ఎందుకు వేశాడండి, ఒక హేతువాది అడిగాడు, అడిగాడు కదా అని వాడు హేతువాది కదా అని పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదండి అనకండి. ఎందుకంటే దేవుడు సమాధానం చెప్పమన్నాడా వద్దన్నాడా, చెప్పమన్నాడు. మొదటి పేతురు 3:16 15 వచనాలు అదే. మొదటి పేతురు 3:16 నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ, మీలో నిరీక్షణ ఉంది ఏమని, దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు వస్తాడని, మనల్ని మరలా పరలోకానికి తీసుకెళ్తాడని, ఇదే కదండి మీ నిరీక్షణ. మనలో ఉన్న నిరీక్షణ ఆధారం ఏంటి చెప్పండి, దేవుడు వస్తాడు మరలా మనల్ని పరలోకానికి తీసుకువెళతాడు, మనమంతా దేవునితో వెళ్ళిపోతాం, అందుకోసమే కదండి మనమంతా ఎదురు చూస్తున్నాం నిరీక్షణ. ఎందుకోసమే దేవుణ్ణి నమ్మారా, ఇంకెందుకైనా నమ్మారా, చాలామంది నమ్ముతారులేండి దేనికి, పెళ్లి కాని వాళ్ళంతా పెళ్ళవుతుందని నమ్ముతారట, పిల్లలు పుట్టని వాళ్ళంతా పిల్లలు పుట్టాలని నమ్ముతారట, ఇల్లు లేని వాళ్ళంతా ఇళ్ళు వస్తాయని నమ్ముతారట. ఎందుకు కాదండి నమ్మవలసింది, దేవుడు మనకు పరలోకం ఇస్తాడని దేవుణ్ణి నమ్మాలి, అది మన నిరీక్షణ. కానీ లోకంలో కొంతమంది ఉంటారట, ఎందుకయ్యా నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు, ఆ దేవుడు నిజమని నువ్వు ఎలా నమ్ముతున్నావు, ఆ దేవుని మాటలు నిజమని నువ్వు ఎలా నమ్ముతున్నావు అని నిన్ను అడిగే వాళ్ళు ఉంటారు. అలా అడిగిన వారికి నువ్వేం చెప్పాలి, బాబు నీలాంటి వాళ్ళకి చెప్పలేం వెళ్ళిపో అనమన్నాడా, లేదు, మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతో సమాధానం చెప్పడానికి మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అన్నాడంటే బైబిల్లో ఆన్సర్ ఉందా లేదా, ఆయన ఆన్సర్ చెబితేనే మిమ్మల్ని చెప్పమంటాడు, ఆయనే ఆన్సర్ చెప్పకుండా మిమ్మల్ని చెప్పమంటాడా, అంటే సమాధానం ఉంది. సమాధానం ఉందంటే నువ్వు నేర్చుకో, ముందు నువ్వు నేర్చుకుంటేనే బయట వారికి సమాధానం చెప్పగలవు. ఆలోచిద్దామండి, నిజమే కదండి, ఎందుకు చెట్టు వేశాడు, బైబిల్లో దాని గురించిన వివరణ ఎక్కడుందో చూద్దాం. ఆదికాండం 2:15 నుండి, మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదేను తోటను సిద్ధపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును
నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చు, ఏ అభ్యంతరం లేదు, అబ్జెక్షన్ లేదు. ఈ తోట చెట్లలో ఉన్న ప్రతి వృక్ష ఫలాన్ని నువ్వు తినొచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు ఒకటి తోట మధ్యలో ఉంది, దాని ఫలము నీవు తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయంగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించాడు. ఏమండి ఈ సందర్భాన్ని మీరు బాగా ఆలోచించండి. చెట్టు వేసింది దేవుడే కాదనడం లేదు. చెట్టు ఎందుకు వేశాడు అనేది ఆలోచిద్దాం, అదే ఆలోచిస్తున్నాం. కానీ ఇక్కడ ఆలోచించవలసింది మరొకటి ఉందండి. చెట్టు వేసిన తర్వాత దేవుడు తినమన్నాడా వద్దన్నాడా? ముందు తిను అని చెప్పి తిన్న తర్వాత నేరస్తుడివి అని అంటే అది అన్యాయం అవుతుంది. కానీ ముందే వద్దని చెప్పాడు కదా, వద్దని చెప్పాడు, తినమన్నాడా వద్దన్నాడు, పైగా ఆజ్ఞాపించాడు నువ్వు ఆగొచ్చు కదా, ఇలా ఎందుకు ఆలోచించకూడదు? దేవుడు అండి మనకు తండ్రి, మర్చిపోకూడదు. దేవుడు మనకు తండ్రి, మీరు కూడా తండ్రులు ఉన్నారు, మీరు కూడా తల్లులు ఉన్నారు. మీ పిల్లల గురించి ఎప్పుడైనా మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారా? తీసుకో. అంతవరకు ఎందుకండి, పసిపిల్లలతో బజారులోనే వెళుతున్నాం. వాళ్ళు కావాలి కావాలి అని ఏదో బండి మీద ఉన్న మిఠాయి చూపిస్తున్నారు, ఏడుస్తున్నారు. మనమేమంటాం? వద్దు అంటాం, వద్దు. మనం ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నామో మనకు తెలుసు. ఎందుకు తీసుకున్నామా నిర్ణయం? అది బజార్లో ఉంది, దాని మీద డస్ట్, ప్రతి వెళ్ళే బస్సు, లారీ, కారు, వెహికల్ ఎంత డస్ట్ లేస్తుందండి. కొంతమంది భలే టేస్టీగా తింటుంటారండి బండి మీద ఉన్నవన్నీ, తినండి, దుమ్మంతా మీరే తింటున్నారు. రోడ్డు మీద వేడి వేడి బజ్జీ అంటుంటాడు, వేడి వేడి బజ్జీ, ఆ తర్వాత వేస్ట్ అంతా కూడా ఉంది దాని మీద. నిజంగా ఆలోచించే తల్లిదండ్రులు అయితే రోడ్డు మీద ఎంత డస్ట్, ఆ తర్వాత ఈగలు వాళ్తుంటాయి, పురుగులు వాళ్తుంటాయి. ఇది తింటే వాడి ఆరోగ్యం ఏమవుతుందో మనకు తెలుసు, అందుకే వద్దురా అంటాం. మనం ఎందుకు వద్దన్నాం వాడికి తెలుసా అండి? వాడు పసివాడు, వాడికేం అర్థమవుతుంది, నాకు కావాలి 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 అంటుంటాడు. కానీ మనం నిర్ణయం తీసుకుంటాం గట్టిగా, రా అని లాక్కెళ్తాం. మనం ఎందుకు వద్దన్నామో వాడికి తెలియదండి. వాడికి తెలియనంత మాత్రాన మనం తీసుకున్న నిర్ణయం తప్ప, వాడేమనుకుంటాడు, 10 రూపాయలు మిఠాయి కూడా ఇప్పించడం లేదు మమ్మీ, ఒట్టి పిసినారే అనుకుంటాడు. డాడీ మరీ 10 రూపాయలు కక్కుర్తి పడుతున్నాడు అనుకుంటాడు. నువ్వు ఆ క్షణానికి ఎందుకు వద్దన్నావో వాడికి అర్థం కావలసిన అవసరం ఏమి లేదండి. మన పిల్లలకు అర్థమైనా కాకపోయినా, మన పిల్లలు మనల్ని అపార్థం చేసుకున్నా, వారి విషయంలో మనం ఎప్పుడు సరైన నిర్ణయమే తీసుకుంటాం. దేవుడు కూడా అంతేనండి, దేవుడు కూడా అంతే. దేవుడి నిర్ణయాలు వెంటనే మనకు ఎప్పుడు అర్థం కావండి, వెంటనే అర్థం కావు. కారణం మనం కూడా పసిపిల్లలు లాంటి వాళ్ళమే. దేవుడి నిర్ణయాల ముందు ఆయన ఎందుకు వద్దన్నాడో నీకు అప్పుడే అర్థం కాదు, నువ్వు ఎదగాలి. వద్దన్నాడని చెడ్డవాడేనా? ఆయన తీసుకున్న నిర్ణయం అప్పుడే తప్పు అని నువ్వు ఎలా చెప్పగలవు? అప్పుడే ఎలా చెప్పగలవు? కనుక దేవుని నిర్ణయాన్ని నువ్వు ఆలోచించాలే తప్ప ఏ నిర్ణయాన్ని తప్పనే సాహసం మనం చేయకూడదండి. ఎందుకంటే దేవుని జ్ఞానం ఎంత ఉన్నదో, ఎంత ఉన్నతమైందో మనం అందుకోలేమండి. మనిషి అతి సులువుగా అండి ఎదుటి వాళ్ళ మీద తప్పు తోసేస్తాడండి, అతి సులువుగా. సహజంగా మనిషి లక్షణం ఏంటో చెప్పనండి. ఏదైనా మంచి జరిగిందనుకోండి, నేనే అండి నేనే అండి నేనే అండి నేనే అండి అంటాడు. అదేదైనా పొరపాటు జరిగితే, ఆహా ఆ టైంలో నేను లేనండి ఆవిడ అంటది, ఆహా ఆ టైంలో నేను లేనండి ఆ బ్రదర్ ఉన్నారండి. అదే మంచి జరిగితే 10 సార్లు చెప్తావు, నేనే నేనే నేనే. ఈ లక్షణం మనిషికి ఎక్కడి వరకు వెళ్ళిపోయింది తెలుసా? తప్పు తాను చేసి దేవుని మీదకి తోసే స్థాయికి వెళ్ళిపోయింది. ఏమంటే దేవుడు వద్దన్నాడు, వద్దన్నప్పుడు నువ్వు ఆగొచ్చు కదా, ఎందుకు తిన్నావయ్యా, ఎందుకు తిన్నావు? ఆకలికి ఆగలేక తిన్నానండి అంటాడా ఆదాము, అడిగి చూడండి.
ఆకలి అయితే ఆ ఒక్క చెట్టే ఉందా, ఇంకా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి. దేవుడు వాటిని కూడా తినొద్దన్నాడా? తినమన్నాడు కదా. ఎన్ని ఉన్నాయి తినడానికి? ఒకటా రెండా? ఏమండి, ఒక్కటే తిను మిగతావి ముట్టుకోకంటే సమస్య వచ్చేది. రోజు వంకాయ కూర ఏం తింటామండి అనొచ్చు. రోజు ఒకే కూర తినమంటే బాధ. అలాగే దేవుడు కూడా ఏదైనా తోటలో నువ్వు ఈ ఒక్క పండే తిను మిగతావి ముట్టుకోవద్దంటే సమస్య వచ్చేది. దేవుడు చెప్పినట్టుగానే కొన్నాళ్ళు చేశానండి, కానీ రోజు ఒకే పండు తినడం వల్ల బోర్ అనిపించి ఇంకో పండు జోలికి వెళ్ళానండి అని చెప్పొచ్చు. కానీ దేవుడు ఏమన్నాడు? ఒకటి మానం అన్నాడా, అన్ని మానం అన్నాడా? ఒక్కటే, ఒక్కటే. అదే డాక్టర్, నెలలో పోతావు, అన్నీ మానేయనడు, అన్నీ మానేస్తాం. టమాటా తినొద్దు, వంకాయ తినొద్దు, చేప తినొద్దు, గోంగూర తినొద్దు, మరి పప్పు పప్పు తినొద్దు, బీరకాయ బీరకాయ తినొద్దు, సొరకాయ సొరకాయ తినొద్దు, చికెన్ అమ్మమ్మమ్మమ్మ, మటన్ అస్సలు, మరి ఏం తినాలి? గడ్డి. నిజమేనండి, ఇది వెటకారానికి అంటున్నది కాదండి, నేను జోక్ చెప్తున్నది కాదు. ఈరోజు అనేక మంది పేషెంట్లు గోధుమ గడ్డిని జ్యూస్గా తాగుతున్నారు, ఇంకేం తినకూడదు వాళ్ళు. దేవునికి ఎదురు తిరిగిన మనిషికి ఈరోజు గడ్డి తినిపిస్తున్నారు దేవుడు, తెలుసా? గడ్డి. డాక్టర్ అన్నీ మానేయమంటాడు. పది మానేయమంటే పది మానేస్తావు, వంద మానేయమంటే వంద మానేస్తావు. పది మానే పదిలో తొమ్మిది మానేశాను కదా అని ఒకటి తిని చూడు. పది మానేశాను, పదిలో తొమ్మిది మానేశానని ఒకటి తిని చూడు, చూద్దాం ఏమవుతుంది. ఎంత జాగ్రత్త అండి. ఈ మధ్య మంతెన సత్యనారాయణ అని వచ్చాడండి, యేసుక్రీస్తు కంటే ఫేవర్స్ ఎక్కువ ఉన్నారు ఆయనకి. క్రైస్తవులే, యేసుక్రీస్తు మాటలు వినేవాళ్ళు ఎవరు లేరండి, కానీ ఆయన చెప్పిన మాటలు ఎంత జాగ్రత్తగా, ఎవరిని చూసినా గింజలే, ఎవరిని చూసినా వాటర్ తాగడే, వాటర్ థెరపీ, ఎవరిని చూసినా వేదాంతం చెప్తున్నాడు శరీరం గురించి. ఇంకోటి చెప్పనా అండి, యోగా గురువు రామ్దేవ్ ఉన్నాడు చూసారా, బాబా రామ్దేవ్, ఓ వేరే లెవెల్లో యోగా యోగా యోగా. ఏంటి యోగా? ఆరోగ్యాన్ని పెంపొందించేదట. ఏదో బిల్డప్ ఇచ్చి ఏదో చేయబోయి నిరాహార దీక్ష పట్టాడండి. పట్టుమని ఆరు రోజులు నిలవలేకపోయాడు నిరాహార దీక్షలో. వెంటనే దేశం అంతటికి అనుమానం వచ్చింది, అంటే యోగా చేస్తే ఆరోగ్యం అని ఆయుష్ పెరుగుద్దని చెప్పే మాటలన్నీ ఏ మాటలు అనమాట ఇవి? డొల్లా. ఒక మాట చెప్పనండి, దేవుడు గీసిన ఆయుష్ రేఖ దాటి ఇంచు కూడా ముందుకెళ్ళలేవు. ఎన్ని యోగాలు చేసినా, ఎన్ని గింజలు తిన్నా, ఆ గీసిన గీత వరకు ఉండాలి, ఆ గీసిన గీత ఇంచు కూడా దాటవు. డాక్టర్ చెబితే ఇంత పర్ఫెక్ట్గా ఉంటావే, మరి దేవుడు వద్దు అన్నాడు, వద్దన్నా తినడం ఎవరు తప్పు? నేరం నాది కాదు ఆకలిది అంటావా? ఆదాముగా అవకాశం ఉందండి. ఎన్ని పండ్లు ఉన్నాయి చెప్పండి, ఇన్ని పండ్లు వదిలేసి వద్దన్నది చేయడం ఏంటిది? ఏమంటారు దీన్ని? మీరైతే క్షమిస్తారా చెప్పండి? మీరైతే మీ పిల్లలకి అన్ని పెట్టి ఆ ఒక్కటి తీయొద్దని ఆ డబ్బా పైన పెట్టారనుకోండి, వాడికి ఈ వీటి మీద మనసు ఉండదు. ఒక బాక్స్ పెట్టుంటే పెట్టి దగ్గరే జరుపుతాడు, ఆ పెట్టి మీద ఇంకో పెట్టి పెడతాడు, ఆ పక్కనే చిన్న కుర్చీ చేసుకుంటాడు, దీని మీద నుంచి దానికి, దాని మీద నుంచి దానికి, అలా అందుకోబోయి నువ్వు అన్న బాక్స్నే తీస్తాడు. వాడికి అది సరిగా అందక టాప్ను కింద పడుద్ది. అప్పుడు నువ్వు వెళ్ళి మా బాబే అని ఎత్తుకుంటావా? వేపు విమానం మాట మోగినంత వరకు ఒక్కడేస్తావు. అప్పుడు కన్న పేగు, కన్న తల్లి వేగు గుర్తుండవు. అంత కోపం వచ్చిందా నీకు? అంత కోపం వచ్చిందా? దేవుడు వద్దన్నది చేస్తే మరి ఆయనకి ఎంత కోపం రావాలి, నీకే అంత వస్తే? నువ్వు ఎందుకు వద్దన్నావు? నీకు తెలుసు అది అందులో ఏదో విలువైంది పెట్టావు. వాడికి చెప్పాలా అని, వాడికి చెప్పాలా అని? దేవుడు అది ఎందుకు వద్దన్నాడు? అమ్మో మా డాడీ మా తండ్రి ఎన్ని సృష్టించాడు, వద్దన్నాడు. ఆగిపోవాలి, ఆగిపోవాలా వద్దా? ఆదాము ఆగాలి. ఎందుకు చేశాడు, ఎందుకు చేశాడు? తండ్రి అల్లం పెళ్ళం బెల్లం అయిందా? అవ్వ తీసుకొచ్చిస్తేనే కదా తిన్నాడు. అవ్వ తీసుకొచ్చింది పాపం, అప్పటి వరకు మనసు లేదు, కాదనలేకపోయాడా అవని? అంత ప్రేమ, భార్య ఇచ్చింది కాదనలేకపోయాడా? అంటే ఎవరికి ప్రియారిటీ ఇచ్చాడు చూసారా?
ఎవరికి ప్రయారిటీ ఇచ్చాడు చూసారా? అంటే తప్పు ఎవరిది కనిపిస్తుంది చెప్పండి. వద్దన్నాడు, ఎందుకు వద్దన్నాడు, తర్వాత ఆలోచిద్దాం. వద్దన్నది నువ్వెందుకు తిన్నావు? తప్పు తనది పెట్టుకొని పీగ దేవుడి మీద తోసేయటం. దేవుడికి తెలుసండి ప్రతి మనిషి చేసేది ఈరోజు అదే. అందుకే దేవుడు తప్పు చేసిన తర్వాత వీళ్ళకి తెలిసిపోయింది, పండు తిన్న తర్వాత తాము దిగంబరులుగా ఉన్నామని సిగ్గు తెలిసింది. అప్పుడు ఏం చేశారో చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం, 7వ వచనం నుండి. పండు తిన్నారు, ఇద్దరు కలిసి తిన్నారు, దౌడు దొంగలు. వారిద్దరి కన్నులు తెరవబడ్డాయి, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడాలు చేసుకున్నారు, బట్టలు చేసుకున్నారు. వేటితో? వాళ్ళ తెలివి అలా ఏడ్చింది. ఆకులతో బట్టలు కుడితే ఎన్నాళ్ళు ఉంటాయండి? సాయంత్రానికి ఎండిపోతాయి. తర్వాత గతి ఏంటి? తర్వాత గతి ఏంటి? బట్టల షాపు తెరిచి ఆకులతో బట్టలు అమ్ముతున్నాడు అనుకోండి, మీకు వెరైటీ బట్టలు అని ఆకులు, ఆకుల వస్త్రాలు ఎన్ని రోజులు వేస్తారు? ఒక్కరోజు. దేవుడు కాపుదల్లో చక్కగా ఉన్నప్పుడు ఏమీ లేదు, కానీ ఇప్పుడు ఏం చేసుకోవాల్సి వచ్చింది? వీళ్ళ గురించి వీళ్ళు దరిద్ర ఆలోచనలో. ఆ రోజు దేవుడు వచ్చాడు. ప్రతి చల్లపూట వారితో మాట్లాడడం ఆయనకి ఇష్టం. అప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూడండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావని. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు. 8వ వచనం చదవలేదు తల్లి, 8వ వచనం చదవాలి. చల్లపూట ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాక్కున్నాడు. దాక్కున్నది దేవుడా ఆదామా? హత్య చేసిన వాడు దాక్కుంటాడా, హత్య చేయని వాడు దాక్కుంటాడా? మర్డర్ చేసిన వాడు, నేరస్తుడు డెన్లోకి వెళ్ళిపోతాడు, అండర్ గ్రౌండ్లోకి వెళతాడు. నేరస్తుడు దాక్కుంటాడు, ఇక్కడ దాక్కున్నది దేవుడా ఆదామా? చెట్ల చాటున దాక్కున్నాడు, తప్పు చేసినోడు దాక్కుంటాడు. మరి మనం ఏమంటున్నాం? చెట్టు వేసి దేవుడు తప్పు చేశాడు అంటున్నాం ఏంటి నువ్వు? దేవుడు చెట్టు వేసి తప్పు చేశాడా? అన్యాయం చేశాడా? ఆదాం తప్పు చేశాడు, అందుకే దాక్కున్నాడు. దేవుడు పిలిచాడండి. ఏమంటున్నాడు చూడండి, దేవుడు ఏమడిగాడు చూడండి. 11వ వచనం, అందుకు ఆయన, ఎందుకు దాక్కున్నావయ్యా? నువ్వు దిగంబరువని, నువ్వు దిగంబరువా? నీకు తెలిసిపోయిందా? నువ్వు దిగంబరువని నీకు తెలిపినవాడు ఎవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం నువ్వు తిన్నావా అని అడిగాడు. అప్పుడు ఏం చెప్పాలండి? నువ్వు తిన్నావా అని అడిగాడు. తిన్నావా? అప్పుడు ఏం చెప్పాలి? తింటే తిన్నానని చెప్పాలి, తినకపోతే తినలేదని చెప్పాలి. ఎక్స్ట్రాలు మాట్లాడకూడదు. చాలామంది జయశాలి గారి దగ్గరికి వెళ్ళి తామే జయశాలి గారు బాగా ఫర్ అనుకుని ఓవర్గా మాట్లాడుతుంటారు. వాళ్ళని చూస్తుంటే వస్తుంటుంది కోపం. అంత అతి చేయకూడదు. ఆయన ఏది అడిగాడో అది చెప్పాలి, ఆయన ఏది వద్దు అన్నాడో అది వద్దు, ఆయన ఏది చేయమన్నాడో అది చేయాలి. కానీ జయశాలి గారికి సలహాలు ఇస్తుంటారు. ఆ టైపు చేస్తున్నాడు చూడండి ఆదాం. నువ్వు తిన్నావా అని అడిగారు. నువ్వు తిన్నావా ఏం చెప్పాలి? ప్రశ్న ఎంత సూటిగా ఉంది, సమాధానం ఎలా చెప్తున్నాడు చూడండి. అందుకు ఆదాము, నాతో ఉండుటకు ఇప్పుడు ఎవరినిచ్చాను, ఎందుకు ఇచ్చాను అడిగాడండి దేవుడు. ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. నువ్వు తిన్నావా, ఇది ప్రశ్న, దానికి సమాధానం తినలేదు లేదా తిన్నాను ఇది. కానీ ఏమంటున్నాడు తెలుసా? నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే, ఆ వృక్షఫలంలో కొన్ని నాకు ఇయ్యగా నేను తిన్నాను. ఏంటి నేను నేరస్తున్నట్లు అడుగుతున్నావు? నేను తిన్నాను అనుకుంటున్నావా నువ్వు? నేనైతే తినేవాడిని కాదు, కానీ నువ్విచ్చేవే ఒక స్త్రీని నేనేమని అడిగానా? నేను అడిగానా నిన్ను? నేను ఒంటరిగా ఉన్నాను, ఉండలేకపోతున్నాను, ఒక భార్యనివ్వని నేను అడిగానా? నువ్వే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని నా గురించి ఆలోచించావు, ఒక స్త్రీని చేసావు, నాకు ఇచ్చావు.
ఇప్పుడు నువ్వు స్త్రీని ఇచ్చావు గనక ఆ స్త్రీ ఏం చేసింది? వెళ్ళి పళ్ళు తీసుకొచ్చి నాకిచ్చింది. తప్పెవరిదో తెలుసా? తప్పెవరిదో తెలుసా? నిన్ను ఎవడేమన్నాడు స్త్రీని? నీదే తప్పు. నువ్వే ఆ స్త్రీని ఇవ్వకుండా ఉంటే ఆ స్త్రీ వెళ్ళి పన్ను తెచ్చేదా? నువ్వే ఆ స్త్రీని చేయకపోతే అసలు ఆ స్త్రీ ఉండేదా? నువ్వే ఆ స్త్రీని నా పక్కటెముక నుండి తీయకపోతే అసలు పండు తినే పరిస్థితి వచ్చేదా? చూసారా? అంటే తిప్పి తిప్పి ఆదాము ఎవరి మీద పెట్టాడు? మామూలుడు కాదండి ఆదాం. ఏమండి ఆ మాట ఆదాం మాట్లాడిన తర్వాత మరొక మాట దేవుడు మాట్లాడాడు ఏమో చూడండి, అక్కడ ఉందేమో చూడండి. అంటే ఆదాం ఏం చేశాడో తెలుసా? దేవుడి నోరు మూయించాడు, నోటి మీద వేలేసుకున్నాడండి దేవుడు. చాలామంది అంటారండి పూర్వకాలంలో పూర్వీకులు అంత తెలివైన వాళ్ళు కాదంటారు. నీ మొక్క నువ్వే తెలివి కదా, తెలివిలేనోడివి. ఆదాం చూసావు ఎంత తెలివి మీరాడో, ఆదాం ఎంత తెలివి కలిగిన వాడో చూడండి. దేవుని మీదే తప్పు తోసినంత గనుడండి. అక్కడ నోరు మూసేశాడండి దేవుడు, మరొకటి మాట్లాడలేదు. ఇప్పుడు అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అవరు అడుగుతున్నాడు చూడండి, దేవుడైన యెహోవా స్త్రీతో, అవ్వతో ఏమంటున్నాడు? అవ్వా హవ్వా, ఏంటి పని? అవ్వా హవ్వా, ఏంటి పని? అప్పుడు అవ్వేం చెప్పాలండి? తండ్రి క్షమించండి, పొరపాటు చేశాను అనాలి. ఆవిడేమంటుంది? నేననుకుంటున్నావా సర్పం నా మీద తోయకు, అదిగో అటు చూడు, సర్పం నన్ను మోసపుచ్చినందున. దాన్ని ఎవరు చేశారు? నువ్వే కదా. మీరిద్దరు సమాధానం చూడండి. ఆదాము తప్పు నాది కాదంటున్నాడు, అవ్వ తప్పు నాది కాదంటుంది. పాము దగ్గరికి వెళ్ళాడండి, అది గజ గజ వణికిపోయింది తప్ప వీళ్ళలా వాగలేదు, వీళ్ళలా వాగలేదండి. అది అంటే వీళ్ళు ఏం చేశారు చెప్పండి? చివరికి దేవుని మీదే తప్పు తోసేసిన గనులండి. వాళ్ళ సంతానమే కదా మనం కూడా. అందుకే మనం ఏం చేస్తున్నాం? పండు తింటాం తప్పు కాదు, అసలు ఆ చెట్టు వేయడం నీదే, చెట్టు వేయడం తప్ప అండి. చెట్టు వేసి దేవుడు అన్యాయం చేశాడంటారా? దేవుడు అన్యాయం చేసేవాడైతే ఆ ఒక్క చెట్టే వేశాడా అండి? భూమినిచ్చాడు, నీకు అన్యాయం జరిగిందా భూమి వల్ల? గాలినిచ్చాడు, నీకు అన్యాయం జరుగుతుందా న్యాయం జరుగుతుందా చెప్పండి? సూర్యుడినిచ్చాడు, నీకు అన్యాయం జరుగుతుందా న్యాయం జరుగుతుందా? ప్రకృతిలో ఆహారాన్ని ఇచ్చాడు, నీటినిచ్చాడు, నక్షత్రాలనిచ్చాడు, ఈ సర్వ సృష్టి నువ్వు హాయిగా అనుభవిస్తున్నావే, అవన్నీ ఎవరిచ్చారు? దేవుడు. ఇన్నిటిని ఇచ్చి నిన్ను తృప్తిపరచిన దేవుడు ఒక్క చెట్టేసి నీకు అన్యాయం చేశాడా? అసలు దేవుడు అన్యాయం చేస్తాడా? మీ పిల్లలకు మీరు అన్యాయం చేస్తారా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మీరు మంచి ఈవులను ఇస్తే దేవుడు అన్యాయం చేస్తాడా? అందుకే దేవుడు ఎంత బాధపడుతున్నాడో చూడండి. యోబు గ్రంథం దేవుడు ఎలా బాధపడుతున్నాడో చూడండి. మనుషుల విషయమై యోబు గ్రంథం 41వ అధ్యాయం యోబు గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం యోబు గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం నుండి, నీవు నా న్యాయాన్ని బొత్తిగా కొట్టేస్తావా? నీవు తప్పు చేసి నిర్దోషివని నీవనిపించుకోవడానికి నా మీద అపరాధం మోపుతావా అని అడుగుతున్నాడండి దేవుడు. ఎంత న్యాయం అండి, ఎంత కరెక్ట్గా మాట్లాడాడు చూడండి దేవుడు. నిజమేనండి అది. మనిషి తప్పు చేసి ఈరోజు ఎవరి మీద తోసేస్తున్నాడు? దేవుని మీద. ఆ చెట్టు వేసి దేవుడు అన్యాయం చేశాడా? చెట్టు వేసిన దేవుడు నీకు ముందు చెప్పలేదా? ముందు చెప్పాడా లేదా? వద్దు వద్దు వద్దని చెప్పాడు. వద్దన్నా తిన్నది నువ్వు, తప్పు చేసింది నువ్వు. ఎవరిది తప్పు అంటున్నావు ఇప్పుడు? దేవుడిది తప్పు అంటావా? నీవు నిర్దోషివని తీర్పు పొందడానికి నా మీద నేరం మోపుతావా? నా మీద. ఇది దేవుని ఆవేశం అండి, ఆవేదన అండి. ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, తప్పు చేసింది ఆదామే తప్ప దేవుడు కాదండి. సర్వోన్నతుడు అన్యాయం చేయట అసంభవం అండి. సర్వశక్తిమంతుడు, ఆయన అన్యాయం చేయడండి. అన్నీ ఇచ్చాడండి, అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన దేవుడు ఒకే ఒక్కటి తినవద్దు అన్నాడు. ఎందుకు తినవద్దు అన్నాడు ఆలోచించాలండి. ఆ రోజు వాళ్ళు ఆలోచించలేదు, ఈరోజు ఈ నాస్తిక హేతువాదులు ఆలోచించటం లేదు. అనేక మందికి అర్థం కాలేదు. నిజమే కదా, వేయకుండా ఉంటే బాగుండేది కదా. ఆదాము తప్పు చేసేవాడు కాదు. తప్పు చేసిన దగ్గర నుంచి ఏమొచ్చేసాయి మనకి?
అంతకు ముందైతే భోజనం వండుకోవాల్సిన అవసరం లేదు, స్టవ్ కొనాల్సిన అవసరం లేదు, 350 పెట్టి గ్యాస్ కొనాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఆఫీస్ నుంచి వచ్చి అలిసిపోయి కూరగాయలు కోసి బాండ్లీలో వేసి వంట చేసి ఎంత కష్టం. పురుషులైతే బయటకు వెళ్ళి ఆఫీస్ పని చూసుకొని ఫ్యాక్టరీకి వెళ్ళి పనులు చూసుకొని కష్టాలన్నీ ఎందుకు వచ్చాయి తెలుసా? ఆదాము తప్పు చేసినందుకు. ఒక చాకలివాడు అంటండి బట్టలు ఉతుకుతూ, ఆదామా ఆదామా అని ఉతుకుతున్నాడట బట్టలు. ఎందుకలా ఉతుకుతున్నావంటే నాకు ఈ కర్మ పట్టించింది ఆదామే అంటున్నాడట. ఆదామే పండు తినకపోతే తప్పు చేయకపోతే నాకు ఈ పని చేసుకునే కర్మే లేదు అని చెప్పి మళ్ళీ ఆదామా ఆదామా. నిజమేనండి. అందుకే మనం కూడా అదే ఆలోచిస్తున్నాం, దేవుడు నిజంగా చెట్టు వేయిపోతే బాగుండేది కదా అని. కాదండి, దేవుడు ఎందుకు వేశాడు ఆయన మనోఫలకాలలోనికి వెళ్ళాలంటే, మనోఫలకాలలోనికి చూద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో చదువుదాం. 10వ వచనం చదువుదాం. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను. ఈ భూమి మీద సంఘములో సంఘాన్ని కాసే నాయకులను పెద్దలను ఎన్నుకోవడానికి దేవుడు వేస్తున్న ఒక ప్రణాళిక అది. తిమోతి పత్రికలో పౌలు తిమోతికి చేస్తున్న ఈ హెచ్చరికలు ఏమిటంటే, సంఘంలో పెద్దల నియామకం జరుగుతున్న సందర్భంలో పెద్దలుగా ఎన్నికైన వారి గురించి మాట్లాడుతున్నాడు. ఎవరినైనా నువ్వు పెద్దగా నియమించాలంటే ముందు వాళ్ళు ఏం చేయబడాలట? పరీక్షింపబడాలి. ఏమండి, ఒక పెద్దగా ఉండడానికి పరీక్ష జరగాల? జరగాల వద్దా? సంఘాన్ని కాసేవాడు మంచివాడై ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు మంచివాళ్ళు కాకుండా ఎవరు పడితే వాళ్ళు సంఘాన్ని కాయొచ్చా? యోగ్యత ఉండాలి. దేవుని సంఘాన్ని కాయడానికే యోగ్యత అడుగుతున్నాడు. దేవుడే కాదండి, ఈ ప్రపంచంలో ఎవరైనా ఏ రంగంలోనైనా నీకు ఉద్యోగం ఇవ్వడానికి పరీక్ష పెడతారా పెట్టరా? నేను వెళ్ళిపోతానండి, గుంటూరు జిల్లాకి కలెక్టర్గా ఉంటాను, విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా ఉంటాను, నన్ను అపాయింట్ చేయండి అంటే అవుతుంది అది? మొదట నువ్వు పరీక్ష వ్రాయాలి. ఎందుకు రాయాలి? నువ్వు అర్హుడివా కాదా, నువ్వు అర్హుడివా కాదా. పరీక్ష పెట్టడం తప్పంటారా? పరీక్ష పెట్టడం తప్ప చెప్పండి. ఏ ఉద్యోగమైనా నీకు పరీక్షలు ఏంది వస్తుందా? కానిస్టేబుల్ ఉద్యోగం, చిన్న కానిస్టేబుల్ ఉద్యోగం, దానికి ఎన్ని పరీక్షలు అండి? హై జంప్ ఎంత దూకాలి, లాంగ్ జంప్ ఎంత దూకాలి, ఇతని హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి, ఇన్ని సెకండ్లలో ఇంత దూరం పరిగెత్తాలి, గాలి పీల్చినప్పుడు చెస్ట్ ఎలా పైకి ఉబ్బాలి, ఇంత ఇన్ని సెంటీమీటర్లు, ఇన్ని పరీక్షలు అవసరమా? ఎంత జీతం? మహా అయితే 5,000 10,000. నువ్వు ఇచ్చే ఉద్యోగం చిన్న కానిస్టేబుల్, దానికి ఇన్ని పరీక్షలు కావాలి. ఎందుకు కావాలి? పరీక్ష లేకపోతే అర్హత లేని ప్రతివాడు ఏమవుతాడు? వెళ్ళిపోతాడు. ప్రతివాడు అర్హత లేని ప్రతివాడు కలెక్టర్ అవుతానంటాడు, అర్హత లేని ప్రతివాడు కానిస్టేబుల్ అవుతానంటాడు. డాక్టర్లకు పరీక్షలు అవసరమా అండి? అవసరమే. సర్టిఫికేట్ అవసరమా? అవసరమే. పరీక్ష జరగడం అవసరం. పరీక్ష అవసరం లేదని ప్రతివాడు ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి? గుంటూరులో గవర్నమెంట్ హాస్పిటల్లోనండి ఆపరేషన్ థియేటర్లో ఒక స్వీపర్ పనిచేసే స్వీపర్ రోజు ఆపరేషన్ చేయడం చూస్తున్నాడు. రోజు వాళ్ళ బంధువు ఒక అతనికి అవసరమైంది ఆపరేషన్. ఒక బంధువు వాళ్ళ బంధువు వాళ్ళు చేస్తే ఎక్కువ మందులు రాస్తారు, బయటకు మందులు రాస్తారు, అవంటారు ఇవంటారు, చాలా ఎక్కువ చేస్తారు. ఆపరేషన్ ఏముందిరా రోజు నేను చేస్తున్నాను, రోజు నేను చూస్తున్నాను, నీకు నేను చేస్తుందా అని చెప్పి ఈయనే చేశాడండి స్వీపర్. పాపం రోజు చూస్తున్న ఆ అనుభవం మీద ఏదో కాస్త చేశాడు, కానీ లోపల పెట్టి కుట్లు వేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయాడు. దేని తర్వాత దేన్ని లోపలికి ఇన్సర్ట్ చేయాలో, దేని తర్వాత దేనికి కుట్లు వేయాలో అర్థం కాలేదు. హడావుడిగా లోపలికి తోసేసి కుట్లు వేసాడు.
ఆ మూడవ రోజు గది వాసిపోయి నీరు పట్టేసి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు పరీక్ష పెట్టి అర్హులను మాత్రమే గవర్నమెంట్ వైద్యులుగా ఎందుకు అపాయింట్ చేస్తారు, అర్థమైందా? పరీక్ష లేకపోతే ఇదిగో ఇలాంటి స్వీపర్లు కూడా డాక్టర్లు అవుతారు. డాక్టర్ అంటే స్టెతోస్కోపు తెల్లకోట అనుకునేరు. 5 సంవత్సరాలు చదివి ఆ తర్వాత 3 సంవత్సరాలు స్పెషలైజేషన్ చేసి అప్పుడు వేసుకున్నాడు. కొన్నాళ్ళు ప్రాక్టీస్. అందుకే దేవుడు కూడా సంఘంలో నాయకుడికే పరీక్ష అవసరం అంటున్నాడు. మరి ఏదైనా వనంలో చెట్టు ఎందుకు వేసాడో తెలుసా? అది కూడా పరీక్ష కోసమే. అది కూడా పరీక్ష కోసమేనండి. ఎందుకంటారా, దేవుడు పరలోకంలో ఉన్నాడు. మీకు బాగా తెలుసు దేవుడు ఎక్కడున్నాడండి. పరలోకం అంటే విశాఖపట్నం అంత చిన్నదేం కాదండి, చాలా విశాలమైన లోకం. దేవుని సంకల్పం మీ అందరికీ తెలిసిందే. ఎఫెసి పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసి పత్రిక 1:4-6 వచనాలు, ఎఫెసి పత్రిక 1:4-6, ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను మనం ఎలా ఉండాలని కోరుకున్నాడట. జగత్తు పునాది వేయబడక ముందే పరిశుద్ధులుగాను నిర్దోషులుగా. ఎందుకు మనం పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలి? పరలోకంలో దేవుడు పరిశుద్ధుడు నిర్దోషి. పరలోకంలో ఉండే వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి? పరిశుద్ధులు నిర్దోషులు. పరలోకానికి వెళ్ళే వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు అయి ఉండాలంటున్నాడు? పరిశుద్ధులు నిర్దోషులు. అంతే కదండి, దేవుడు పరలోకానికి సెలక్షన్స్ కోసం ప్రతి మనిషిని భూమి మీద పెట్టాడు. దేవుడు మనిషిని భూమి మీద ఎందుకు పుట్టించాడు తెలుసా అండి? తన కుమారుణ్ణి పరలోకంలోనే కానీ పరలోకంలో ఉంచవచ్చు కదా, భూమి మీద ఎందుకు పుట్టించాడు? ఎందుకు పుట్టించాడు తెలుసా? నీకు ఒక 60-70 ఏళ్ళు ఇస్తాను. ఈ 60-70 ఏళ్లలో నాలా పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, నిర్దోషిగా నువ్వు ఈ భూమి మీద బ్రతికితే అప్పుడు నువ్వు పరలోకానికి, అంటే భూమి మీద నీ జీవితకాలం పరీక్ష కాలం. భూమి మీద నీ జీవితకాలం ఏంటి? పరీక్ష కాలం. ఆదాముకు కూడా అదే పరీక్ష పెట్టాడు. ఆదాము పరలోకానికి అర్హుడో కాదో తెలియాలో వద్దా? తెలియాలి. తెలియాలంటే ఏం జరగాలి? పరీక్ష జరగాలి. పరీక్ష లేకుండా అతడు మంచివాడని ఎలా సర్టిఫై చేస్తాం చెప్పండి? అతడు మంచివాడని ఎలా సర్టిఫై చేస్తాం పరీక్ష లేకుండా? పరీక్ష పెట్టాలి. 60 మంది స్టూడెంట్స్ ఉన్న తరగతి గదిలో ఎవరు ఫస్ట్ ఎలా నిర్ణయిస్తావు? నాకు తెలుసండి, పలానా వాడు బాగా చదువుతాడు ఫస్ట్ అంటే కుదరదు. మీరేం చేయాలి? పరీక్ష పెట్టాలి. అలా పరీక్ష పెట్టినప్పుడు అందరికంటే బాగా చదివిన వాడు ముందొస్తాడు, ఎక్కువ మార్కులు వస్తాయి. అప్పుడు ఆ 60 మంది కంటే ఇతను గొప్ప, అలానే వాడు ఫస్ట్. ఏమండి, మా అబ్బాయి స్కూల్లో ఫస్ట్ అండి, మా అబ్బాయి డిస్టిక్ ఫస్ట్ అండి, మా అబ్బాయి స్టేట్ ఫస్ట్ అండి, మా అబ్బాయి కంట్రీ వైడ్గా ఫస్ట్ అండి, ఇలా చెప్పుకోవచ్చు. అంటే మీ అబ్బాయి గొప్పతనం ఎప్పుడు తెలిసింది చెప్పండి? పరీక్ష జరిగిన తర్వాత, జరగకముందా? ఎగ్జామ్స్ ఏం జరగలేదు, పరీక్ష రాయలేదు, రిజల్ట్ రాలేదు, మా అబ్బాయి స్టేట్ ఫస్ట్ అండి చెబితే ఎలా ఉంటుంది చెప్పండి? అంటే మీ పిల్లల గొప్పతనం చెప్పుకోవాలంటే పరీక్ష జరగాల వద్దా? జరగాలి. ఆదాము గొప్పవాడని దేవుడు చెప్పాడు అనుకోండి, మనం నమ్ముతామండి? మనం నమ్మినా సాతాను ఉన్నాడండి వాడు నమ్మడండి. ఆదాము గొప్పవాడు, నేను పరలోకం ఇచ్చేస్తానని దేవుడు ఇచ్చేసాడు అనుకోండి, సాతాను ఏమంటాడు తెలుసా? నీ కొడుకు గొప్పవాడని నువ్వే చెప్పుకోవాలి. ఎవరికి తెలుసు నీ కొడుకు గొప్పవాడని? నీ కొడుకు గొప్పవాడని ఎవరికి తెలుసు? ఎలా తెలుసు నీ కొడుకు గొప్పవాడని? ఎలా తెలుసు? కనుక తప్పనిసరిగా పరీక్ష పెట్టాలి. పరీక్ష పెట్టాడండి, చెట్టేశాడు. ఆదాము తినొద్దు అన్నాడు. నిజంగా అండి, ఆ రోజు ఆదాము పండు తినకుండా ఉండి ఉంటే ఈరోజు ఆదాముని మనం ఒక గొప్పగా చెప్పుకునేవాళ్ళం, ఒక అబ్రహాముని చెప్పుకున్నట్టు, ఒక మోషే గురించి మాట్లాడుకుంటున్నట్టు ఆదాము గురించి కూడా గొప్పగా మాట్లాడుకునేవాళ్ళం, ఒక పౌలు గురించి గొప్పగా మాట్లాడినట్టు ఆదాము గురించి కూడా గొప్పగా మాట్లాడేవాళ్ళం.
కానీ ఆదాము ఆ ఘనతను కోల్పోయాడు. ఏం చేశాడు? వద్దన్నది. అంటే పరీక్షలో ఫెయిల్ అయ్యాడా పాస్ అయ్యాడా? ఫెయిల్ అయ్యాడు. పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. పరీక్షలో ఫెయిల్ అవ్వటం విద్యార్థి తప్ప, పరీక్ష పెట్టిన మాస్టర్ తప్ప. మీ పిల్లలు తప్పారు, వెళ్ళిపోయి స్కూల్లో ప్రిన్సిపాల్ మీద గొడవడతారా? పరీక్ష ఎందుకు పెట్టారు? మా పిల్లలు తప్పారు, మీరు పరీక్ష పెట్టడం వల్ల. స్కూల్ అంటే పాఠాలు చెప్పండి, పరీక్షలు పెట్టకుండా గొడవడారు అనుకోండి. మా పిల్లలు తప్పారు మీ వల్ల. మీరు పరీక్షలు పెట్టబట్టే మా పిల్లలు తప్పారు, పరీక్షలు ఎవడ పెట్టమన్నాడు మిమ్మల్ని అని గొడవాడండి స్కూల్లో. వాళ్ళు పరీక్ష నిర్వహించడం తప్ప, మీ పిల్లలు సరిగా చదవకపోవడం తప్ప. ఏ తప్పు? పిల్లలు సరిగా చదవకపోవడం తప్ప. పరీక్ష పెట్టడం తప్ప అంటావేంటి? తెలివి తక్కువతనం. దేవుడు కూడా పరలోకానికి ఒక మంచివాడు, పరిశుద్ధుడు, నిర్దోషి రావాలనుకున్నాడు. రావాలనుకున్నాడు గనక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో పాస్ అవ్వవలసింది ఇతను. ఆదాము పాస్ అవ్వాలి. కానీ అతనేమన్నాడు? మనమేమంటున్నాం ఈరోజు? చెట్టు ఉంది గనక పండు తిన్నానండి, చెట్టు లేకపోతే తినేవాడిని కాదండి. ఇదండి ఒక ఎగ్జాంపుల్ చెబుతాను, నిజమో కాదో మీరు బాగా ఆలోచించండి. ఒక ఎగ్జాంపుల్ మీరే బాగా ఆలోచించండి. ఫస్ట్ రోజు ఒక చైన్ తీసుకొచ్చారు, చూసారా? గోల్డ్ చైన్. అదే గోల్డ్ చైన్ ఇక్కడ ఉందనుకోండి, అదే గోల్డ్ చైన్. మీరందరూ చూస్తున్నారు, నేను పాఠం చెబుతూ దానికి వెళ్ళే చూస్తున్నాను. మీ అందరి కళ్ళు నా వైపు ఉన్నాయి గనక దీన్ని తీసుకోవడం నాకు వీలు పడడం లేదు, కష్టంగా ఉంది. పాఠం ఎప్పుడైపోద్ది, వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు, వెంటనే జేబులో వేసుకోవచ్చు అని నేను ఆలోచిస్తున్నాను. కానీ మీరు వెళ్ళడం లేదు, తీసుకోవడం అవకాశం లేక బయటికి వెళ్ళిపోయాను. బయటికి వెళ్ళిపోయి, అమ్మాయ్యా నేను దొంగతనం చేయలేదు, నేను దొంగను కాదు అనుకున్నాను అనుకోండి, అది సరిపోతుందా? నేను మంచివాడిని నేను తేలాలంటే ఇలాంటి పరిస్థితి కాదు ఉండవలసిందే. నా రూమ్లో నేను ఒక్కడనే ఉండాలి. మీరెవరో వచ్చి అనుకోకుండా ఆ గొలుసు అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. నా రూమ్లో ఎవరు లేరు, ఎవరు లేరు. మంచి అవకాశం, తీసి జేబులు వేసుకున్నాను. అప్పుడు నేను దొంగని. రూమ్లో ఎవరు లేరు, గొలుసు ఉంది. అయ్యయ్యో ఈ గొలుసు ఎవరిది, మర్చిపోయారు అని తీసుకెళ్ళి అనౌన్స్ చేశాను అనుకోండి, అప్పుడు నేను మంచివాడిని. అంటే నా మంచితనం ఎప్పుడు బయటపడుతుంది చెప్పండి? పాపం చేసే అవకాశం ఉండి పాపం చెయ్యకపోతే అప్పుడు నేను గొప్పవాడిని. అవకాశం లేక ఎంతమంది చూస్తున్నారు, తీసుకోలేక బయటకు వెళ్ళిపోయి అమ్మాయి నేను గొప్పవాడిని అంటే? అంటే నువ్వు గొప్పవాడువో కాదో తెలియాలంటే నీకు పాపం చేసే అవకాశం ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. దేవుడు కూడా అదే చేశాడు. నాయన ఆదాము నువ్వు మంచివాడు కాదని సాతాను అంటుంది. ఇదిగో పాపం చేయడానికి ఒక చిన్న అవకాశమే అనుకో, అవకాశం ఉంది, అయితే నువ్వెందుకు చేయాలి, నువ్వు తినకుండా వచ్చేసేయి అన్నాడు. కానీ ఆదాము వెళ్ళలేదండి. నిజంగా ఆ రోజు చెట్టు పండు ఆదాము తినకుండా వస్తే చరిత్రలో గొప్పవాడిగా నిలిచేవాడు. తన గొప్పతనాన్ని నిరూపించుకోమని దేవుడు ఆదాము ఆ ఏదేనలో చెట్టు వేస్తే తన గొప్పతనాన్ని నిరూపించుకునే అవకాశాన్ని ఎవరు పోగొట్టుకున్నారు? ఆదాము పోగొట్టుకున్నాడు. దొంగను పోలీసులు కొడుతున్నారనుకోండి స్టేషన్లో వేసి, ఎందుకురా గొలుసు తీసావు, ఎందుకు గొలుసు తీసావంటే అక్కడ ఎవడు పెట్టమన్నాడు అన్నాడు అనుకోండి, ఒకడు కాదు నాలుగు లాఠీలు ఇరుగుతాయి. అక్కడ ఉంటే నువ్వు తీస్తావరా? ఒకడు ఏటీఎంకి స్క్రూ డ్రైవర్తో ట్రై చేస్తున్నాడట, స్క్రూ డ్రైవర్తో వాడిని తీసుకెళ్ళి నాలుగు ఉతుకుతున్నారు. ఏటీఎం దగ్గర ఎవడో లేడు, మరి అక్కడ పెట్టారు డబ్బు ఎవడ పెట్టమన్నాడంటే? ఏటీఎం దగ్గర ఎవడో లేడు, డబ్బు మాత్రం అక్కడ పెట్టేశారు. పెట్టడం వాళ్ళదే తప్ప అంటే కుదరదు. అక్కడ ఉంటే నీకే, నువ్వు మంచివాడు అయితే తీస్తావా, నువ్వు మంచివాడు అయితే తీస్తావా? ఆలోచించండి. మనిషి ఈరోజు మాట్లాడుతున్నది అదే, అవకాశం ఉంది కనుక చేశానంటున్నాడు. అవకాశం ఉంది కనుక అక్కడ అవకాశం కల్పించిన వాడు తప్ప అంటున్నాడు. దేవుడు చెట్టు వేసాడు కనుక తిన్నాడు, చెట్టు వేయటం దేవుడు తప్ప అంటున్నాడు. అలా అయితే మరొకటి చెప్తాను నేను. మన బిల్డింగ్ బయట ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఉందా? ఉంది. ఒక్కసారి దాన్ని ఎక్కి పట్టుకోండి, వైర్లు పట్టుకోండి. ఏ ఎందుకు పట్టుకోరు? అవకాశం ఉంది కనుక పట్టుకుంటానని వెళ్ళి పట్టుకోండి. అదెవడు పట్టుకోడు? పట్టుకోవడానికి అవకాశం ఉంది, చచ్చిపోవచ్చు అక్కడికి వెళ్తే.
అక్కడ అక్కడ ట్రాన్స్ఫార్మర్ పెట్టింది నువ్వు చావాలని కాదు, పిల్లలు చావాలని కాదు. ఈ బిల్డింగ్ మొత్తానికి ఎలక్ట్రిసిటీ కరక అవకాశం ఉంది, కానీ అది ఎందుకు ఉపయోగించాలి? మీ ఇంటిలో అగ్గిపెట్టుంది, దేనికి వాడుకోవాలి? నీ స్టవ్ వెలిగించుకో, కరెంటు పోతే క్యాండిల్ వెలిగించుకో. అగ్గిపెట్టి ఉంది కదా, దానికి కిరోసిన్ పోసి తగలబెట్టుకుంటావా? ఎందుకు తగలబెట్టుకున్నారంటే అనవసరంగా ఇంట్లో అగ్గిపెట్టి ఉండిపోయిందండి. ఇంట్లో అగ్గిపెట్టి పెట్టిన వాడు ఎవడో వాడికి తప్పండి అంటావా? దాని పర్పస్ వేరు, దాని అవసరం వేరు. అగ్గిపెట్టి ఉంటే దాని కారణం వేరు. అమాయకుడా, చెట్టు వేస్తే దాని అవసరం వేరు. నువ్వెందుకు తినాలి? నువ్వెందుకు తినాలి? ఉంటే తినేస్తావా? ఈరోజు మనిషి చెబుతున్నది అదేనండి, పాపలోకంలో ఉన్నాను గనక పాపం చేసేస్తున్నానంటావా? పాపలోకంలో నువ్వు ఉన్నావు, పాపం చేసే అవకాశం ఉంది, అయితే పాపం చేస్తావా? ఒక్కసారి యేసుక్రీస్తుని చూడు, పాపం చేసే అవకాశం ఆయనకి లేదా అండి? ఉందా లేదా? మనకున్న శరీరమే, మనకున్న శరీరమే ఆయనకుంది. మనం బ్రతికిన ఈ భూమి మీద బ్రతికాడు. పాపం చేసే అవకాశం ఆయనకి ఉన్నా పాపం చేయలేదు. మరి నువ్వు కూడా అలా ఎందుకు ఉండకూడదు? పాపలోకంలోనే ఉన్నావు, పాపం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఉంటే మాత్రం నువ్వు చేయాలా? మంచోడు అయితే తామర తెలుసు కదండి, తామర పువ్వు ఎక్కడ పుడుతుందో తెలుసా? బురదలో పుడుతుంది. బురదలో, బురదలో పుట్టిన కమలానికి బురద అంటుకుంటుందా? అంటుతుందా? అంటించుకునే అవకాశం దానికి ఉందా లేదా? కానీ అంటించుకోదు. ఉప్పు నీళ్ళల్లో బ్రతికే చేపను చూడండి, ఉప్పు నీళ్ళల్లో బ్రతికే సముద్రపు చేప తీసుకొచ్చి వండి తినండి, ఉప్పుగా ఉంటుందా చప్పగా ఉంటుందా? చప్పగానే ఉంటుంది, ఉప్పుగా ఉండదు. మరి ఉప్పు సముద్రపు నీళ్ళు ఎలా ఉన్నాయి? ఉప్పుగా ఉన్నాయి. ఆ నీళ్ళన్నీ ఉప్పుగా ఉండగా ఇదెందుకు చప్పగా ఉంది? అంటే నిత్యము ఉప్పటి నీళ్ళల్లో తిరిగిన ఆ ఉప్పును మాత్రం తన శరీరంలోనికి తీసుకోదు. మరి ఉప్పు చేపలు ఎలా వస్తాయండి అంటే అది వేరు. సముద్రంలోని చేపలు పట్టడానికి వెళ్ళిన వాళ్ళు చేప ఒక నెల రెండు నెలలు నిలవ ఉండాలి కనుక దానిని కోసి వాళ్ళే ఉప్పు పెడతారు. ఆ తర్వాత ఒడ్డుకొచ్చి వాటిని అమ్ముతారు, అవే ఉప్పు చేపలు. ప్రతినిత్యము ఉప్పు నీటిలో ఉన్న తన శరీరంలోనికి ఉప్పు ఎలా అంటనివ్వదో, ప్రతినిత్యం బురదలో ఉన్న కమలం తన శరీరానికి బురద ఎలా అంటనివ్వదో, నువ్వు మంచివాడివైతే ప్రతినిత్యం పాపము చేసే అవకాశాల మధ్య ఉన్నా నువ్వు పాపం చేయవు. అవకాశం ఉందని చేసావంటే అసలు నువ్వు మంచివాడివేనా? ఆదాము కూడా అవకాశం ఉన్న తప్పు చేయకుండా ఉండవలసింది. దేవుడు పరీక్ష నిమిత్తం పెట్టాడు, ఆ పరీక్షలో నువ్వు మంచివాడిగా నిరూపించుకోవాలి కదా. దేవుడు పరీక్ష పెడతాడు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మంచి పోలీసులు కావాలని వాళ్ళు పరీక్ష పెట్టారు, వాళ్ళది నేరమని మీలో ఎవరైనా అనగలరా? ఒక మంచి కంపెనీ వాళ్ళు వాళ్ళకు స్టాఫ్ కావాలని వాళ్ళు పరీక్షలు పెట్టారు, అది తప్పని మీరు అనగలరా? చెప్పండి, ఏ డిపార్ట్మెంట్ అనే వాళ్ళైనా స్టాఫ్ కావాలంటే పరీక్షలు పెట్టుకుంటారు. పరలోకానికి కూడా దేవుడు సెలక్షన్స్, పరలోకానికి వెళ్ళే వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి పరీక్ష పెట్టాడు. సంఘంలో నాయకుడిగా ఉండవలసిన వాడినే పరీక్షించాలి అన్నప్పుడు పరలోకంలో ఉండేవాడిని పరీక్షించొద్దా దేవుడు? అలా పరీక్ష పెట్టడం తప్ప. నువ్వు తప్పు చేస్తావో ఒప్పుగా ఉంటావో నువ్వు మంచివాడవో చెడ్డవాడవో తెలుసుకోవడానికే పాపం చేసే అవకాశం ఒకటి ఇచ్చాడు అక్కడ. అదే చెట్టు, అది చేయకుండా నువ్వు గొప్పవాడిగా నిరూపించుకోవచ్చుగా. ఈరోజు తప్పు చేసే అవకాశాలు బోల్డ్ అండి, ఒకటి కాదు రెండు కాదు వేలు. ఎన్ని పాపం చేసే అవకాశాలు ఉన్నాయి కనుక నేను చేసాను అనొద్దు. ఎన్ని ఉన్నా నువ్వు మంచివాడవైతే పవిత్రుడుగా నిర్దోషిగా నిరూపించుకొని బయటికి రా. చెట్టు వేసి దేవుడు అన్యాయం చేశాడా? ఏమంటే మనం చెట్లు నాటితే ప్రభుత్వం ఏమంటుందో తెలుసా అండి? చెట్టు ప్రగతికి మెట్లు, దేవుడేస్తే మాత్రం పాపానికి మెట్లా? కాదండి. పరలోకానికి నువ్వు మెట్టు మెట్టు ఎక్కాలని, ఇదిగో ఎలాంటి శోధన పరీక్షనైనా నువ్వు ఎదుర్కోవాలని, ఆ పరీక్ష పాస్ అయ్యి గొప్పవాడిగా పైకి రావాలని ఒక చిన్న పరీక్ష. చెట్టు పండు, పండు తింటే దేవుడికి అరిగిపోయేదేమి లేదు. కానీ అక్కడ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞను నువ్వు పాటించావా, అతిక్రమించావా? అది ఈ మాత్రం ఆలోచించలేకపోయాడండి ఆదాం. తొందరపడ్డాడు. ఈరోజు క్రైస్తవులు కూడా ఇది ఆలోచించలేక, నిజమే కదండి దేవుడు చెట్టు వేయకుండా ఉంటే బాగుండేది కదండి, చెట్టు వేయకుండా ఉంటే బాగుండేది. ఇప్పుడు
ఇప్పుడు మీరంతా చెప్పండి చెట్టు వేయటం తప్ప గొప్ప ఒకళ్ళిద్దరే అన్నారండి మిగతా వాళ్ళకి తప్పులా ఉందా ఒప్ప అన్న వాళ్ళు చేయొద్దండి వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే చెట్టు వేయటం తప్పు కాదు ఆ పండు తినడం తప్పు పరీక్ష పెట్టడం తప్పు కాదు ఆ పరీక్షలో నువ్వు పాస్ అవ్వకపోవడం తప్పు ఏదేనలో దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు ఎందుకు వేశాడు తెలుసా నువ్వు పాపం చేసి పాపంలో పడి కష్టాల పాలై నరకానికి వెళ్ళాలని కదా ఆయన ఉద్దేశం నువ్వు మంచివాడిగా నిరూపించబడి పరలోకానికి వెళ్ళాలని ఆయన అనుకోనిది నువ్వు చేస్తే ఆయనది ఎలా తప్పవుతుంది చెప్పండి ఆయనది ఎలా తప్పవుతుంది ఏమండి దేవుడు మరి తప్పు చేస్తున్నప్పుడు కొంతమంది ఇటు నుంచి ఇటు అడుగుతుంటారు ప్రశ్న ఏమని ఆదామల పండు అవ్వల పండు కోస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు కదండి ఆ చూస్తున్నాడు అయితే ఆమె చెయ్యి అక్కడి వరకు వెళ్ళకుండా లాగేయచ్చు కదండి ఆహా అంటే ఆ తప్పు చేయకుండా ఎవరు అడ్డుకోవాలట అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి నేను మీ పిల్లలు వయసు వచ్చిన పిల్లలు తల్లిదండ్రులు మీ పిల్లలు సిగరెట్ తాగుతుంటారు మీ కంటపడ్డారు దాదాపుగా పిల్లలందరూ తల్లిదండ్రుల ముందు తాగరు చాటుగానే తాగుతారు అలా సిగరెట్ తాగుతున్నప్పుడు మీరు అతి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి నోట్లో ఉన్నది లాగేస్తారా మీరు చూసి ఎందుకు వాడిని తాగనిచ్చారు అక్కడ అలా చూడగానే వాడిని వెంటనే వెళ్ళిపోయి లాగేసి అమ్మో తప్పు అని లాగేస్తారా చూస్తారు తలంచుకుంటారు ఇంటికి వెళ్తారు వాడిని రానిస్తారు ఇంటికి ఏనన్నా బాగుండవా ఏదో తేడా కనిపించింది మమ్మీలో అనుకుంటాడు వాడు ఏం లేదు నాన్న దా కూర్చో అంటాం అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి తల్లి అయితే వెంటనే అడుగుతారు తండ్రి అయితే అడగడు ఎందుకంటే ఈరోజు వాడు తాగడం నాకు తెలిసిందని తెలిస్తే ఇప్పటి వరకు చాటుగా తాగాడు రేపటి నుంచి డాడీ లైటర్ ఉందా అంటాడు డాడీ నీదే బ్రాండ్ నాదే బ్రాండ్ అంటాడు మీరు కోరుకునేది వాళ్ళు ఎదిగారు అది తప్పని తెలుసుకొని వారికి వారే మానాలి అది కోరుకుంటారా ఆ క్షణంలో మీరు లాగేస్తారా చెప్పండి వాళ్ళు మానేయాలి అది వారికి వారు మానేయాలి ఆలోచించి మానేయాలి వాళ్ళు స్వతంత్రులు కదా మీరు ఆ క్షణంలో లాగేస్తే పక్కకెళ్ళి మరోసారి తాగుతాడు దేవుడి ఉద్దేశం కూడా అది తప్పు జరుగుతున్నప్పుడు వెళ్ళి చేయడం పెట్టడం కాదు కావాల్సింది దేవుడికి శాశ్వతంగా వాడు తప్పు చేయకుండా ఉండాలి అది కావాలి అర్థమైందా దేవుడు మనిషికి స్వతంత్రతనిచ్చాడండి ఒక రిమోట్ కంట్రోల్లో దేవుడు రిమోట్ కంట్రోల్తో మనిషిని కంట్రోల్ చేయలేదు మర మనిషిలా చేయలేదు రోబోలా చేయలేదు నువ్వు స్వతంత్రుడు నాయన స్వతంత్రమైన అవకాశం ఇవ్వాలండి మనసు ఇవ్వాలండి ఆలోచన ఇవ్వాలండి రిమోట్ కంట్రోల్లో దేవుడే ఆపరేట్ చేస్తుంటే తప్పు ఒప్పులు వీడి మనిషి అవ్వు అప్పుడు ఎవరు అవుతాయి దేవుడు చాలామంది బ్రదర్ ఏంటో బ్రదర్ నేను ఇలా ఉంటున్నాను తాగుతున్నాను నా నొసటం దేవుడు ఇదే రాశాడండి ఇక్కడ ఏది రాసి ఉంటే అదే జరుగుద్దట అంటే నువ్వు ఇక్కడ బాగా తాగని దేవుడు ఇక్కడ రాశాడా నీకు నువ్వు హత్య చేయమని కూడా దేవుడే ఇక్కడ రాశాడా నువ్వు వ్యభిచారం చేయమని దేవుడు ఇక్కడ రాశాడా ఒకవేళ అదే నిజమైతే నువ్వు చేసిన తప్పుకు కారకుడు ఎవరవుతారు నువ్వు వ్యభిచారం చేస్తే ఆ నేరం ఎవరిదవుతుంది నువ్వు దొంగతనం చేస్తే ఆ నేరం ఎవరిదవుతుంది నువ్వు హత్య చేస్తే ఆ నేరం ఎవరిదవుతుంది అది చాలా తప్పండి దేవుడు మనిషి రాతలు ఎప్పుడు ఏ క్షణంలో ఎలా ప్రవర్తించాలో ఇక్కడ రాస్తాడు అనేది చాలా తప్పు మనిషిని దేవుడు స్వతంత్రుడిగా చేశాడు ఆ స్వతంత్రత నీకిస్తే నువ్వేం చేయాలి నువ్వేం చేయాలి ఆ స్వతంత్రం ఉన్నా మంచి చేయాలి మంచి చేయాలి మంచి చేయాలి గలతీ పత్రిక గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చూడండి గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును మీరంతా స్వతంత్రులుగా ఉండాలి స్వతంత్రంగా ఆలోచించాలి స్వతంత్రంగా వ్యవహరించాలి స్వతంత్రంగా బ్రతకాలి స్వాతంత్రం ఇచ్చాడు అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు ఆస్పదం చేసుకోకండి హేతువు చేసుకోకండి దాన్ని అవకాశంగా మీరు తీసుకోకండి శరీర సంబంధమైన తప్పులు చేయడానికి దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని అవకాశంగా తీసుకోకండి
మొదటి కొరింథీ పత్రిక 10:23 అన్ని విషయముల యందు పౌలు అంటున్నాడు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్ని చేయదగినవి చెట్టు వేస్తే తినే స్వాతంత్రం ఉంది కానీ చేయకూడదు చేసే స్వాతంత్రం ఉంది నిన్ను ఎవరు బంధించలేదు వ్యభిచారం చేసే స్వాతంత్రం ఉంది నిన్ను ఎవరు బంధించలేదు దొంగతనం చేసే స్వాతంత్రం ఉంది నిన్ను ఎవరు కట్టిపడలేదు హత్య చేసే స్వాతంత్రం ఉంది నిన్ను కట్టిపడలేదు స్వతంత్రంగా వదిలేశారు నన్ను అన్నీ చేసేస్తావా అన్నీ చేయడానికి స్వాతంత్రం ఉన్నది కానీ అన్నీ చేయదగినవి కావు చేయకూడదు కనుక ఆలోచించండి ప్రేమైన వారలారా ఒకనాడు ఏదేనలో దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు పరీక్షించడానికి ఆదాము మంచితనాన్ని గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి తెలియజెప్పడానికి నువ్వు నిరూపించుకొని ఆయన మంచివాడిగా అని ఒక అవకాశం ఇస్తే దానిని పాడు చేసుకున్నాడు నిష్ప్రయోజనం చేసుకున్నాడు నిరర్థకం చేసుకున్నాడు అది ఆదాము తప్పు దేవుడి తప్పు కానే కాదు.